నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అలంపూర్ చౌరస్తాలోని వైష్ణవి స్కూల్ నందు నిరుద్యోగ యువత కోసం స్వేరోస్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువత యువకుల కోసం మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. అలంపూర్ గడ్డ చరిత్రలోనే బహుశా జాబ్ మేళా నిర్వహించడం మొట్టమొదటిసారి కావడం విశేషం. ఈ జాబ్ మేళాకు 850 మంది నిరుద్యోగ యువతి యువకులు వచ్చారని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడారు. అలంపూర్ నియోజకవర్గంలో అలంపూర్ చౌరస్తా స్వేరోస్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నడుస్తున్నారు. బహుశా అలంపూర్ చరిత్రలోనే మొట్టమొదటిసారి అనుకుంటాను 850 మంది నిరుద్యోగ యువకులు యువతులు రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉన్నది. పిల్లలు చాలా మోటివేషన్తో దాదాపుగా ఒక 100 దాకా ఆఫర్ లెటర్లు తీసుకున్నారు. 15,000 నుంచి 40,000 జీతం దాకా మరి ఆఫర్ లెటర్లు తీసుకున్నారు. సో వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. రాబోయే రోజుల్లో మరి స్వేరో ఇంటర్నేషనల్ చాలా పెడతామని వాళ్ళు అన్నారు. ఇక్కడే కాకుండా ఐజ ప్రాంతంలో కూడా పెడతామన్నారు. సో అదేవిధంగా మరి అలంపూర్ నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రకరకాల సామాజిక కార్యక్రమాలు, అది ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే రైతుల సంక్షేమం కోసం కావచ్చు, మరి క్రీడల గురించి కావచ్చు, ఇంకా రకరకాల కార్యక్రమాలు. ఈరోజు మరి ఐజలో ఆరోగ్య జాతర జరుగుతూ ఉన్నది. మరి ఆరోగ్యం గురించి కూడా పెద్ద పెద్ద డాక్టర్లను ఇక్కడ తీసుకొచ్చి మెడికల్ క్యాంపులు పెట్టడం ఇవన్నీ కూడా చేయబోతున్నాం. ఈ ప్రాంతం పూర్తిగా వెనుకబడి ఉన్నది. మరి ఏ పాలకుడు కూడా దీన్ని పట్టించుకోలేదు. ఈ ప్రాంతం మీద పూర్తిగా వివక్ష జరుగుతూ ఉన్నది. అంటే కేవలం అలంపూరే కాదు, మొత్తం నడిగడ్డ మీద కూడా వివక్ష జరుగుతూ ఉన్నది. ఆ వివక్షను మరి ఆ వివక్ష నుంచి ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సో ఏ సంస్థకైనా ఎలాంటి సహాయం చేయాలన్నా కూడా వాళ్ళందరినీ కూడా ఇక్కడికే తీసుకొచ్చే విధంగా ఉన్నాం. మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన దాదాపు 1,000 యువతి యువకులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజుల్లో ఇంకా గొప్ప కార్యక్రమాలు చేసి చాలామంది బిడ్డలు ప్రైవేటు రంగంలో, ప్రభుత్వ రంగంలో, విదేశాల్లో కూడా అలంపూరు ప్రాంతం నుంచి సెటిల్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తాం, తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. ఈ విషయంలో ఎట్టి పరిస్థితులు కూడా ఆ మాట తప్పము మడమ తిప్పము అని చెప్పేసి. మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.